వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ ఏప్రిల్ 11 మీకు తెలిసి ఇవాళ ఒక మహానుభావుడు పుట్టినరోజు. ఆయన అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ఒక సామాజిక విప్లవకారుడు, బానిస బతుకులను కడతీర్చిన ఒక ఆశాజీవి, అట్లాగే బానిస భావజాల నిర్మూలించిన ఒక గొప్ప మేధావి. అలాంటి గొప్ప వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే. వీరు 1827 ఏప్రిల్ 11 మహారాష్ట్రలో పుట్టారు. గోవిందరావు పూలే చిన్నబాయి అనే ఒక దంపతులకి. ఈయన ఒక అద్భుతమైన సామాజిక విప్లవకారుడిగా ఆ రోజు వెలుగొందాడు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి సమసమాజ స్థాపన కోసం చివరిదాకా పోరాడాడు. సావిత్రిబాయి అని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. సో అలాంటి ఒక గొప్ప మహనీయుడు పుట్టినరోజు ఇవాళ. వారిని స్మరించుకోవటం మన అదృష్టం. వారికి ఈ బానిస భావజాలాన్ని మనం విడనాడటమే వారికి ఇచ్చే గొప్ప నివాళి. అలాగే అణగారిన వర్గాలను ఆదుకోవటమే వారికి ఇచ్చే గొప్ప నివాళి. అలాంటి ఒక గొప్ప మేధావి ఒక జ్యోతిరావు పూలే గురించి చెప్పుకోవడం మనకి ఈ వీడియో ద్వారా చాలా ఆనందంగా ఉంది నాకు. కాబట్టి ఆయన స్త్రీ విద్యని చాలా ప్రోత్సహించారు. తమ వైఫ్ సావిత్రిబాయి పూలతో కలిపి వితంతు పునర్వివాహాన్ని కూడా వారు ఎంతో ఎంకరేజ్ చేశారు ఆ టైంలో. సో ఇలాంటి ఒక గొప్ప మహామనీషి గురించి ఇవాళ చెప్పుకోవటము, వారిని వాటిలో నడవటము తప్పకుండా జరగాల్సిందే. ఎందుకంటే ఇవాళ రోజున ఎస్సీ ఎస్టీ ఈ ఓబీసీలను ఓన్లీ ఓటు బ్యాంక్గా చూస్తున్న ఈ తరుణంలో వారు చేసిన నిస్వార్థంగా ఏది ఆశించకుండగా అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి సమాజ స్థాపనకు ఏది ఆశించకుండా నిస్వార్థంగా కృషి చేయటము ఎంతో అభినందించదగినది. దాన్ని ఆచరణీయంగా కూడా మనం చూడాలి. ఓటు బ్యాంకుగా చూడకుండా వాళ్ళలో చైతన్యాన్ని రగిలించి వారు ప్రశ్నించే ఒక వాళ్ళ హక్కుల గురించి ప్రశ్నించే ఒక గొప్ప యోధులుగా తయారు చేయడానికి జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే ప్రయత్నం చేశారు. ఆయన చిన్న వయసులోనే తల్లి ఒక ఏడాది ఉండగానే తల్లి చనిపోవటము ఆయన దురదృష్టము. అయితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వారు మంచిగా ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకొని తర్వాత చదువును పూర్తి చేసి సామాజిక బాధ్యతను చేపట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తి శ్రీ పూలే. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ వారి గురించి ఏమన్నారు మనం చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి మాట్లాడుతూ, నాకు 3 గురువులు బుద్ధుడు, కబీరు, పూలే అని ప్రకటించారు. అంబేద్కరే పూలే అనే గురువుగా వారు గుర్తించారు. అట్లాగే అంబేద్కర్ రాసిన శూద్రుడు ఎవరు అనే గ్రంథాన్ని కూడా ఆయన అప్పట్లో పూలేకి అంకితం ఇచ్చారు. చూడండి, పూలే యొక్క గొప్పతనం. అంబేద్కర్ ఆయన్ని గుర్తించి తను రాసిన శూద్రుడు ఎవరో పుస్తకం కూడా తనకి అంకితం ఇచ్చారు. సో అట్లాంటి ఒక గొప్ప దార్శనికుడు కులాల ఆధిపత్యాన్ని తులనాడుతూ బానిస భావజాలాన్ని నిర్మూలించడానికి నడుం కట్టిన ఒక గొప్ప మహనీయుడు పూలే. అట్లాగే ఆయన జాన్ స్టువర్ట్ మిల్ రాసిన ఆన్ లిబర్టీ గ్రంథాన్ని ఆయన బాగా చదివి దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి దాన్ని అనుసరిస్తూ ఉండేవాడు. ఆయన తర్వాత స్వయంగా తను రాసిన గులాంగిరి పుస్తకాన్ని అమెరికాలో వాళ్ళు బానిసత్వాన్ని నిర్మూలించడానికి అక్కడ ప్రజలకి వాళ్ళు అది పరిచయం చేశారు. చూడండి ఎంత గొప్ప వ్యక్తో పూలే. ఆయన 1890 నవంబర్ 28 మరణించారు. అయితే వారు మరణించిన వారు అందించిన అద్భుతమైన భావజాలం మనకి వాళ్ళ రోజున ఉంది. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి బానిస భావజాలాన్ని విడనాటము ఒక గొప్ప ఒక పనిగా పెట్టుకొని మనం ఆ భావజాలను విడనాడేలాగా మనము అణగారిన వర్గాలని
ఆదుకుంటూ ఎక్కడైతే ఆపన్నహస్తము అవసరమవుతుందో వారికి మనము సాయం చేస్తూ మనము వారి అడుగుజాడల్లో నడుద్దామని ఆశిస్తూ, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.